నమస్తే రమగారు నమస్తే జయ రమగారు కాశీ మజిలీ కథ ఎక్కడ దాకా వచ్చాము చిత్రపటం చూసారు సైనికులు వచ్చారు వచ్చారు తీసుకెళ్ళారు తీసుకెళ్తే సరే వీళ్ళేమని చూద్దాం అసలు మంత్రి ఎవడో ఇట్లా మన ప్రవరుడు లాంటి చిత్రపటం ఎందుకుంది వీడేమైనా ఎక్కడైనా ఇరుక్కున్నాడా మన ముగ్గురం మూడు చోట్ల స్టక్ అయ్యాం వీడెక్కడ ఎక్కడ స్ట్రక్ అయ్యాడు వెళితే కదా మనకు తెలిసేది సరే వెళ్ళే వెళ్ళేసరికి కదా అక్కడ ఒక కుర్రాడు ఒక ఆయన కనిపించాడు చక్క మంచి పటాటోపంగా అవతారం ఉంది తల మీద ఒక క్యాప్ గీపు బ్రహ్మాండంగా ఉంది సరే ఆ చిత్రపటం ఏమిటి ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అని అడిగారు అడిగేసారు కదా ఆ చిత్రపటం మా స్నేహితుడైన ప్రవరుడు మా సోదరుడు అలాంటి పోలికలు కలిగి ఉన్నాయని మేము దానికోసం చూస్తున్నాము ఈ చిత్రపటం పెట్టడం ఏమిటి అది చూడంగానే చూసిన వాడిని చూసినట్టు మీరు పట్టుకురావటం ఏమిటి ఇదే ఏమిటి ఈ ఈ ఊళ్ళో పద్ధతులు ఏమిటి మేము విచిత్రమైన వీళ్ళు ఊళ్ళో పోలని చూసాము ఇలాంటి విచిత్రమైన ఊరు ఇదే చూస్తున్నామంటే ప్రవరు నవ్వాడు అన్నలారా నన్ను గుర్తుపట్టలేదురా మీరు అని తీరా చూసుకుంటే వాళ్ళ ఒకళ్ళు ఒకళ్ళు తెలుసుకుని ఊరు నేను ఇక్కడికి ఎలా చేరావు ఎలా చేరావు ఏమైంది ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకున్నారు ఇంతలో సైనికులు ఒక భార్యాభర్త జంట ఆ పటాన్ని చూస్తున్నారని ఆ పటాన్ని చూస్తున్న భార్యాభర్తలను కూడా తీసుకొస్తున్నామని చెప్పారు చెప్పేసరిక వీళ్ళు అనుకున్నారు ఓహో ఇంకొకటి చూస్తున్నాడంటే వాడు రాముడు అయింటాడు ముగ్గురు వచ్చారు నాలుగో వాడు ఇక్కడ ఉన్నాడు ఎవడైనా ఆ పటం కేసు ఇంకోటి ఎవడు చూస్తాడు రాముడు ఎవడే చూడాలి కాబట్టి రాముడు వస్తున్నాడని గబగబా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళారు ఒక భార్య భర్త నడిచుస్తూ కనిపించారు కనకవల్లి కనకప్రభ రాముడు వచ్చేసారు కదా సరే ఎలా వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు ఏమిటి రా భార్య ఏమిటి ఈ పెళ్ళి ఏమిటి అని కనుక్కున్నారు ఈ జరిగిందంతా చెప్పారు ఏ హేలా నగరం తాలూకు మొదట లోపలికి వచ్చేటప్పుడే ఉన్న సత్రంలో ఒక వృద్ధ బైరాగి ఉన్నాడు ఈ అమ్మాయి ఈ సత్రంలోకి కుక్కను తీసుకుని వెళ్ళింది వెళ్ళింది వెళ్ళే అక్కడ ఒక బైరాగి కూర్చున్నాడు ఆయన చేయి చేయి అన్నాడు కుక్కను అనే ఈ అమ్మాయి ఏం చేశాడంటే ఆయన దగ్గర కూర్చుని నేను ఒక రాజకుమార్తెని నా మ నా మొహాన్ని ఇలా మార్చేసాడు ఒక కోయవాడు నా భర్తని కుక్కను చేశాడు నగరంలో ఒక వైరాగి ఉన్నాడని ఆయన మంత్రాక్షతలు చల్లితే కుక్క మనిషి అయిపోతాడని కోయవాడు చెప్పాడు నేను ఇప్పుడే వచ్చాను నాకు ఏదైనా సహాయం చేయము చేయమని అడిగింది అడిగేసరికి కదా ఆయన నవ్వేట ఆ బైరాగి నేనేనమ్మా ఆ బైరాగిని అని చెప్పి ఉండని ఆయన బ్యాగులోంచి జోపల జోలుంటుంది కదా జోలులోంచి బియ్యం తీసి మంత్రించి ఆ కుక్క మీద చల్లేడు చల్లేసరికి అలా కుక్క కాస్త మామూలుగా రాముడు మారిపోయాడు అతనికి తెలుస్తోంది జరుగుతున్నదంతా అమ్మాయి వెనకాలే వస్తున్నాడు కదా అక్కడి నుంచి ఇద్దరు ఆ బైరాగ్కి దండం పెట్టారు మీ వల్ల మేము ఇలా బయటపడ్డాము నేను ఫలానా దేశపు మంత్రి అబ్బాయిని అని చెప్పాడు చెప్పేశారు కదా సరే బయటకు వచ్చారు అక్కడ ఏదో అన్నం తిన్నారు ఆ ఫోటో డ్రెస్ తీసుకున్నారు అటు ఇటు చూస్తుంటే ఈ సత్రం బయట ఉన్న ఫోటోని చూశారు వాళ్ళు చూసేసారు కదా వాడు అదే పనిగా చూస్తూ రాముడు ఈ ఈ పటం ఇలాంటి పూల ఉన్నవాడే వాడే నా స్నేహితుడు వాడి పేరు ప్రవరుడు అని చెప్తున్నాడు సైనికులు పట్టుకున్నారు భార్యని భర్తని తెచ్చారు ఇదంతా జరిగి మాట్లాడుకోగానే ఇతను ఏం చెప్పాడంటే ఇక్కడ ఇంకొక విచిత్రం ఉంది ఇక్కడ ఒక అమ్మాయిని కలిశాను నేను ఆ అమ్మాయి వసంతుడి భార్య నాకు తెలిసింది పదండి చూసొద్దామని ఈ మొత్తం ఐదుగురు అబ్బాయిల గుంపు పోయి ముందు కళావతిని చూశారు కళా అబ్బాయి భర్తను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది ఎలా బతికొచ్చావు నువ్వు అని అప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకున్నారు అందరూ కబుర్లు చెప్పుకున్నారు మాట్లాడుకున్నాక ఏమనుకున్నారంటే ఈ రాజు వల్ల వచ్చింది తిప్పలు కళావతి ఇక్కడికి ఎందుకు చేరింది రాజు వల్లనే కదా సరే ఇప్పుడు ఈ రాజు సంగతి చూద్దాం రాజుకి ఇదేం దిక్కుమాలి గుణం ఒక కంకణం చూస్తే దాని ధరించిన అమ్మాయి కావాలన్న ఏమిటి వాడికి అసలు ఈ రాజు అంతు చూడాలి ముందు మనం అనుకున్నారు అనుకుని ఏం చేశారు వీళ్ళు నలుగురు అందరూ భీకరమైన వేషాలు ధరించి రాజమండపంలోకి వెళ్ళారు రాజును పట్టుకురామని సైనికుల్ని పంపించారు పంపించేసరికి రాజు తెల్లబడి రాజుకి ఏంటంటే ఆయనకి ఉత్సాహం సరదాయే కానీ యుద్ధాలు గిద్దాలు వచ్చినవాడు కాదు అతను వాడి పేరే కందర్ప వాడికి ఆడపిల్లలు పిచ్చి తెప్పిస్తే ఇంకా రెండోది ఏం లేదనమాట రాజుకి భయం వేసింది ఇదేమిటి మంత్రి ఉన్నాడు కదా మనవాడు వాడిని పిలవండి ప్రవరుణ్ణి పిలిస్తే చూస్తాడన్నాడు ప్రవరుడే వాళ్ళతో ఉన్నాడండి వాళ్ళు ఒక నలుగురు భయంకరాకారులు వాళ్ళతో పాటు ప్రవరుడును పెద్ద పెద్ద వేషాలు వేసుకుని ఉన్నారు అని చెప్పారు చెప్పేసరికి అలా ఏమైంది రాణిగారు రాజునంది నువ్వు రాజువి నువ్వు భయపడితే ఎట్లాగా పద మనం వెళ్ళి మాట్లాడదాము అంటే ఆయన భయం వేస్తుంది నాకు భయము నా వల్ల కాదు రాజ్యం కావాలంటే ప్రవరుడికి ఇచ్చేసే మనకేదైనా ఒక మందిరం ఇస్తే చాలని మాట్లాడు నాకు యుద్ధాలు యుద్ధాలు అంటే భయం అన్నాడు అనే సరి ఈ ప్రవరుడు నలుగురితో సహా లోపలికి వచ్చాడు ఈ రాణిగారు అడిగింది అమాత్ శేఖరా నువ్వు చాలా మంచివాడు అనుకున్నావు నువ్వేమిటి ఇట్లా చేసావు ఎట్ చేసావంటే ఈయన ఏమన్నా పరుల భార్యల్ని చెరపట్టడం నీ భర్తకి ప్రవృత్తిగా ఉందమ్మా ముందేమో కళావతిని తెప్పించాడు ఇప్పుడేమో నా భార్య ఏదో అందగతని చాకలి వాళ్ళ వాళ్ళ తెలుసుకుని ఆ అమ్మాయి కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాడు వీడి పద్ధతి అది అనమాట ఎవరైనా అందంగా ఉన్నారు అంటే వాళ్ళ సంగతి చూడాలని చూస్తాడు వీడి మీ అంత చూడడానికి వీళ్ళని వీళ్ళు వచ్చారు మరి ఉండండి వీడికి సహాయం చేసింది ఇంకొక ఆవిడని పిలుస్తానని ఓ ముసలమ్మ కళావతిని ఎక్కించుకొచ్చేసింది కదా ఆ అమ్మాయిని పిలిపించారు అర్ధరాజ్యం ఇచ్చారు ఆ అమ్మాయికి ఈ అమ్మాయి కోసం ఆ ముసలమ్మకి అర్ధరాజ్యం ఇచ్చాడు అతను పిలిపించే సర్కల్ ఇదంతా చూసే సర్కల్ ఆవిడ ఇంకేం అర్థరాజ్యం ఇంకా రాజుగారికి ఓడిపోతే నా రాజ్యం పోయినట్టే వణుక్కుంటూ వచ్చింది వచ్చే సర్కల్ ఈ వసంతుడు ఆ ముసలమ్మ పీక పట్టుకున్నాడు నన్ను చంపడానికి ప్రయత్నించి నా భార్యను తెచ్చేసావు నువ్వు చెప్పు సమాధానం చెప్పు దీనికంటే రాజుగారు అడిగాడు అందుకని చేశాను అంతే అంతే అనగానే కందర్పకేతు గబగబా వచ్చి ప్రవరుడి కాళ్ళు పట్టుకున్నాడు నన్ను వదిలిపెట్టేసేయండి ఆ అమ్మాయిని నేను అసలు ముట్టుకొని కూడా ముట్టుకోవాలి అసలు కంటితో చూడలేదు కంటితో కూడా చూడలేదు అప్పుడేదో వ్రతం చేస్తున్నాను ఓ ఏడాది ఆగమంది నేను అసలు కంటితో కూడా చూడలేదు తీసుకొచ్చి పెట్టించాను అంతే అమ్మాయిని కావాలంటే తీసుకెళ్ళిపోండి నన్ను మాత్రం వదిలేయండి అని బతిమలాడేశారు బతిమలాడేశారు కల సరే వీళ్ళు ఏం చేశారు సరే అని వదిలిపెట్టేశారు అక్కడి నుంచి వెళ్ళి కళావతిని తీసుకొచ్చుకున్నారు వీళ్ళ దగ్గర అందరి దగ్గర ఉన్నారు భార్యామణులు ఒక సాంబుడికి దండుడికి లేరు వాళ్ళిద్దరూ విద్యా విద్యాధర రాజకన్యలు వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కనకప్రభ తర్వాత ఏమో ఈ కళావతి ఈ అమ్మాయితీతంతో పాటు వచ్చినటువంటి కనకవల్లి ముగ్గురు అమ్మాయిలు మాత్రం ఉన్నారు సరే ఏమనుకున్నారంటే ఈ మళ్ళీ ఇంకొకసారి పెద్ద విమానం చేసుకుని ఇంతమంది పట్టడానికి వీలుగా ఒక పెద్ద కీలు రథాన్ని తయారు చేసుకున్నారు కీల రథాన్ని తయారు చేసుకుని మధ్యలో మొట్టమొదటి రాముడు వల్ల కళ్ళొచ్చిన పద్మగంధి అతని మొదటి భార్య ఉంది కదా ఆ రాజ్యం దగ్గర ఆగి పద్మగంధిని కూడా ఎక్కించుకుని తమ సొంత రాజ్యానికి ప్రయాణమై కీలు రథంలో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే ఆ కీలు రథాన్నే మన తాలూకు గోపుడు చూశాడు ఓ కాశీ కథలో మన రథలో గోపుడు చూశాడు ఆ కీలు రథాన్ని చూసి ఎవరో కొంతమంది మనుషులు రథంలో వెళ్తున్నారు కబుర్లు చెప్పుకుంటున్నారని నువ్వు చెప్పావు కదా గోప ఆ వెళ్తున్న వాళ్ళు ఎవరంటే ఈ వరప్రసాదులు ఐదుగురు వసంతుడు రాముడు ప్రవరుడు తర్వాత దండు సాంబుడు లేదా సాంబుడు ప్రసాదా కదా సాంబుడు దండు ఈ ఐదుగురు అబ్బాయిలు వాళ్ళ తాలూకు వాళ్లలో ఒక ముగ్గురు తాలూకు నలుగురు భార్యలు వీళ్ళంతా కలిసి ఈ కీల్ రథంలో వెళుతూ నీకు కనిపించారు ఈ రకంగా వరప్రసాదులు కొన్ని రాజ్యాల్లో తమ తాలూకు ప్రతిభను చూపించి అక్కడ దొరికిన అవకాశాలతోటి కొంచెం ముందుకెళ్ళి చక్కగా భార్యలను సంపాదించుకొని కొంత దే లోకానుభవం కూడా గడించి తిరిగి మళ్ళీ తమ రాజ్యానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారని మన మణిశుద్ధుడు గోపుడికి చెప్పాడు వరప్రసాదుల కథ దీంతో పూర్తయింది తర్వాత మజిలీలో ఏ కొత్త విశేషము విడ్డూరము కనపడతాయో ఆ మజిలీలో ఆ కథలు ఆయన ఏం చెప్తాడో కాశీ మజిలీలో అంటే ఏడవ మజిలీలో కథ ఏం జరుగుతుందో మళ్ళీ వచ్చే భాగంలో చెప్పుకుందాము ఆరు మజిలీల కథలు అయిపోయినాయి ఓ చాలా బాగున్నాయి రమ్మగారు చాలా ఇంట్రెస్టింగ్ అంటారు నూట యాభై కథలు ఈజీగా ఉంటాయి సో కాశీకి వెళ్ళే వరకు కా చేరే వరకు మజ్జలో అన్ని మజిలీల్లో పొద్దున పొద్దున చిన్న మజిలి రాత్రికి పెద్ద మజిలి పొద్దున ఏదైనా చిన్న విషయం రాత్రికి ఏదైనా పెద్ద విషయం లేదా ఐదారు రాత్రులు ఒకే పెద్ద విషయం కంటిన్యూస్ గా అట్లా కథలు వస్తాయి కానీ మన మామని ఫాలో అయ్యే వారంతా కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండి కాశీ మజిలీ కావచ్చు లేకుంటే అపూర్వ చింతామణి ఈ రెండు సిరీస్ ని చాలా ఇంట్రెస్ట్ గా చూస్తా ఉన్నారు సో రెగ్యులర్ గా మనం వాళ్ళకి అందించే ప్రయత్నం చేద్దాం తప్పకుండా జయ అయిపోయింది వరప్రసాదలు కానీ కథలు వస్తాయి రైట్ చెప్పుకుందాం తప్పకుండా ఓకే రమ్మగారు నమస్తే నమస్తే జయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి